నమస్కారం డాక్టర్, స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. లేజర్ హ్యాచింగ్ వల్ల ఉపయోగాలేంటి? చలనం లేని స్పర్మ్ వ్యర్థమా? డౌన్ సిండ్రోమ్కి కారణాలేంటి? కీహోల్ టెక్నిక్తో కిడ్నీలో రాళ్లు ఎలా తొలగిస్తారు? స్పర్మ్ క్రయో ప్రజర్వేషన్ వల్ల లాభాలేంటి? ఎగ్ నాణ్యత ఎలా తెలుసుకుంటారు? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లైవ్లో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. లేజర్ హ్యాచింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు మంచి ప్రశ్న అండి. అసలు లేజర్ హ్యాచింగ్ హ్యాచరీస్ అంటే కోళ్ళ ఫారం వాటికి తెలుస్తుంది మనకు, అంటే గుడ్డు పాలు కొట్టుకుని పిల్ల బయటకు వస్తుంది. అయితే ఐవీఎఫ్ టెక్నిక్లో లేక సంతానోత్పత్తి సమస్యల్లో కొన్నిసార్లు పిండం నుంచి బయటకు రాలేదు, ఎందుకంటే దాని చుట్టూ ఒక దుర్భేద్యమైన కవచం ఉంటుంది. ఐవీఎఫ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే టెస్ట్ ట్యూబ్లో స్పెర్మ్ ఎక్సేస్తున్నాం, వేసిన తర్వాత తయారైన పిండాన్ని తల్లి గర్భస్థితిలో ప్రవేశపెడుతున్నాం. ఈయన మహనీయుడు అండి, ఐవీఎఫ్కి ఆద్యుడు డాక్టర్ ఎడ్వర్డ్స్. ఈయన ఒక ఎంబ్రియాలజిస్ట్. ఈయనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ స్టెప్టో అని వీరిద్దరు కలిసి చేసిన ప్రయోగం 160 సార్లు ఫెయిల్ అయింది. తర్వాత సక్సెస్ అయినప్పుడు ఏం జరిగింది అంటే మనిషిలో జరిగేటువంటి ఫలదీకరణ ప్రక్రియని ఒక టెస్ట్యూబ్లో వారు చేయించడం ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయింది కాబట్టి 1978లో ఒక ఆడ శిశువు జన్మించింది. అయితే ఆ అమ్మాయి ఎవరంటే వారి దగ్గర పనిచేసే స్టాఫ్ నర్సే, ఎందుకంటే ఎవరైనా ప్రయోగాలకి ఏ పేషెంట్ ఒప్పుకోరండి, మనం మీతో నేర్చుకుంటాం లేకపోతే ఇది ఫస్ట్ టైం మీలో చేస్తున్నాము, ఇంతకుముందు ఎప్పుడు సక్సెస్ కాలేదు కానీ మీలో ట్రై చేసి చూస్తాం అంటే ఏ పేషెంట్ ఎక్కడ ఒప్పుకోడు. కాబట్టి ఆ అమ్మాయికి టీబీ వచ్చింది. ఆ టీబీ వల్ల గర్భసంచి యొక్క నాళ పూర్తిగా మూసుకుపోయినాయి, ఎన్ని ఆపరేషన్ చేసినా రికవర్ చేయలేకపోయారు. కాబట్టి ఆమెలో ఐవీఎఫ్ టెక్నిక్ ట్రై చేశారు, ఆమెకి ఏం ఆప్షన్ లేదు కాబట్టి ఆమె ఒప్పుకుంది. అయితే ఈ ప్రక్రియలో చూడండి, ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం, స్త్రీ యొక్క ఎగ్స్ని చిన్న నీడిల్ ద్వారా మనం ఆస్పిరేట్ చేసుకుంటాం. చేసుకొని ఈ టెస్ట్ ట్యూబ్ కానీ చిన్న సైజు ఒక పెట్రీ డిష్ అంటాం మేము, దీంట్లో వేస్తాం. ఎన్ని ఎగ్స్ వచ్చినాయి అనేది మేము మెజర్ చేసుకుంటాం. జనరల్గా అయితే నార్మల్ లేడీకి ఒక ఎగ్ వస్తుంది. ఐవీఎఫ్లో 6 నుంచి 12 వచ్చే విధంగా ఇంజెక్షన్స్ ఇస్తాం. వచ్చినవన్నీ ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లో వేసుకోవడం, భర్త యొక్క స్పర్మ్స్ కూడా అందులోనే వేయటం. వేసిన తర్వాత ఒక పిండం తయారవుతుంది, అంటే అక్కడున్న వాతావరణ జీవరసాయన వాతావరణంలో ఫలదీకరణ జరుగుతుంది, స్పర్మ్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది, పిండం తయారవుతుంది. 3 డేస్ కల్లా తయారవుతుందండి. ఆ తయారైన పిండంని మనం గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. పెట్టినప్పుడు అది అతుక్కోవాలి, అతుక్కున్న తర్వాత ఆ పిండం బయటకు రావాలి, ఎందుకంటే పిండం ఓపెన్ ఉండదండి, దాని చుట్టూ ఒక కవచం ఉంటుంది, దాని పేరే జోనా పెలుసిడా. అది ఎందుకు ఉంది అంటే పిండం పగిలిపోకుండా ఉండడానికి, దానికి డ్యామేజ్ కాకుండా ఉండడానికి కొంచెం టఫ్ లేయర్. ఎప్పుడైతే గర్భసంచికి టచ్ అయ్యి లైనింగ్ టచ్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ అది ఓపెన్ అయ్యి పిండం బయటకు రావాలి, దాన్ని హ్యాచింగ్ అంటారు. ఆ హ్యాచింగ్ కొన్నిసార్లు జరగదు, మనం పిండం లోపల పెట్టాము కానీ ఆ 3 రాలి పడిపోయినాయి, అంటే ఇంత కష్టపడి చేసిన ప్రొసీజర్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే లోపలన పిండం బయటకు రాలేకపోయింది. దానికోసం చేసే టెక్నిక్ పేరే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్. ఇది అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్ అండి, ఓహయో స్టేట్లో ఉంది. మేము అక్కడ ట్రైనింగ్ చేసాం. ఇక్కడ సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్, వరల్డ్స్ బెస్ట్ సెంటర్. ఇక్కడున్న టెక్నిక్ చూస్తే మాకు మొదట్లో చాలా ఆశ్చర్యం కలిగేదండి. ఒకసారిగా ఇంత గొప్ప టెక్నిక్స్, ఇంత సాఫిస్టికేటెడ్ టెక్నిక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అంటే మానవాళి యొక్క సమస్యల్ని అధిగమించడానికి, అత్యంత సంక్లిష్టమైనటువంటి సంతానోత్పత్తి సమస్యల్ని పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలు. అయితే ఈ క్లీవ్లాండ్ క్లినిక్ మాకు నేర్పించింది ఏంటంటే లేజర్ అసిస్ట్, ఇది ఆ సెంటర్ అండి. ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 65 అంతస్తుల బిల్డింగ్లు 75 ఉన్నాయండి ఆ ఇన్స్టిట్యూట్కి. అంత అసలు మన హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడవలేం కాబట్టి చిన్న చిన్న స్టాండింగ్ స్కూటర్స్ ఉంటాయి, తప్పిపోతామని భయం కూడా ఉంటుంది, రకరకాల పేజింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. అయితే ఇందులో చెప్పిన లేజర్ హ్యాచింగ్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. ఇది జోనా పెలిసిడా, ఒక ఎంబ్రియో తయారైంది, తయారై లోపల డివిజన్స్ అవుతున్నాయి, పైన మీకు చిన్నగా బూజులా కనబడుతుంది, అది జోనా పెలిసిడా. దీన్ని ఛేదించుకొని లోపల పిండం బయటకు రావాలండి, బయటకు వచ్చి గర్భసంచి యొక్క లైనింగ్కి అతుక్కోవాలి, దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్లో ఈ టెక్నిక్ వాడుతున్నాం, ఎందుకంటే ఇంప్లాంట్ కావట్లేదు, పిండం బయటకు రావాలి, రావడానికి ఏం చేయాలి అది చూద్దాం. జనరల్ కొన్నిసార్లు ఎంబ్రియోస్ ఒక 8 వచ్చినప్పుడు మొట్టమొదటి 3 స్త్రీలో ప్రవేశపెట్టాం, మిగతా 5 దాచుకున్నాం. దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు, అంటే ఐస్లో ఐస్ ముక్కలాగా తయారు చేసి పెట్టాం. ఎప్పుడు దాన్ని రీయాక్టివేట్ చేస్తాము, దాన్ని థాయింగ్ టెక్నిక్ అంటారు. చేసినప్పుడు ఈ కవచం కొద్దిగా టఫ్గా అవుతుంది, అయినప్పుడు దానిలో చిన్న ఘాటు పెట్టడం అండి. మీరు గమనించి చూస్తే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్లో ఒక ఘాటు పెడుతున్నాం, ఘాటు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఈ పొర పలచబడుతుంది, లోపల పిండం బయటకు వచ్చే అవకాశం ఇస్తుంది, దాన్నే లేజర్ హ్యాచింగ్ అంటారు. ఒక పిండం ఏం చేస్తుంటుంది అంటే లోపల డివైడ్ అవుతుంటుందండి, స్టాటిక్గా ఉండదు, తల్లి యొక్క న్యూక్లియస్, తండ్రి యొక్క న్యూక్లియస్,
ఇవి మొత్తం డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ 16 దశలు వస్తే దాన్ని మోడల్ అంటాం. మెజారిటీ మేము ఇంప్లాంట్ చేసే స్టేజ్లో ఓ 16 సెల్స్ లేదా 12 సెల్స్ అట్లా ఉంటాయి. అయితే ఇవి బాగానే డివైడ్ అవుతున్నాయి. ఈ ప్రెషర్ వల్ల అది పగలాలి, పైన ఉన్నటువంటి ఈ కవచం పగిలి బయటకు వస్తుంది. కానీ ఏ కారణం చేతనో ఈ కవచం చాలా టఫ్గా అయిపోయింది, లోపల మంచి పిండం ఉన్నా సరే బయటకు రాలేకపోతుంది, కాబట్టి గర్భస్థితో అతుక్కోలేకపోతుంది. దానికోసం చేసే టెక్నికే లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్. మీరు చూడండి, ఈ జోనా పెలిసిడ ఈ విధంగా టఫ్గా ఉంటుంది. సన్న ఘాటు పెడతామండి దానికి. ఇలా ఘాటు పెట్టడం వల్ల ఏమవుతుంది, లోపల పిండంకు తగలదు, కానీ ఈ పల్స దాన్ని పగలగొట్టుకుని ఆ పిండం బయటకు వచ్చే అవకాశం వస్తుంది. బయటకు రాగానే అది అతుక్కుపోతుంది. సో అది ఇంప్లాంటేషన్ రేట్స్ని పెంచడానికి, ఐవీఎఫ్లో ఉన్న సక్సెస్ రేట్ పెంచడానికి చేసే ఒక ప్రయత్నం. ఇది హై ఎండ్ టెక్నిక్ అండి, ఎందుకంటే ఇంత పెద్దగా ఉండదు. అది ఒక నలక పెడితే, ఒక చుక్క పెడితే బాల్ పెన్తో, దానిలో 1000 రెట్లు చిన్నదిగా ఉన్న దానికి మనం సన్నగాటు పెట్టాలి. దాని మధ్యలో చెలిపామనుకోండి, లేజర్ వల్ల పిండం దెబ్బతింటుంది, నశిస్తుంది. కాబట్టి ఈ లేజర్ ఇది మైక్రోమీటర్స్లో ఉంటుందండి. ఇది చూడండి, ఈ లోపల కరెక్ట్గా పిండం ఉంది. మీకు ఎన్ని సెల్స్ కనబడుతున్నాయి, 4-8 కనబడుతున్నాయండి. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఈ జోన్ ఆఫ్ పెలిసిడా ఉంది. దీన్ని ఇక్కడ లోపల ఒక మెంబ్రేన్ ఉంటుందండి, దాని సైటోప్లాజ్మ్ మెంబ్రేన్. ఆ మెంబ్రేన్ లోపల సెల్స్ సేఫ్గా ఉంటాయి. బయట ఉన్నదాన్ని మాత్రమే మనం కట్ చేయాలి, లోపల ఉన్నది పల్సగా ఉంటుంది కాబట్టి ఆ డివైడింగ్ సెల్స్ చీల్చుకుని చేస్తాయి. సో దీనికి వాడే టెక్నిక్ పేరే లేజర్ అండి. లేజర్ ఎందుకు అంటున్నాం అంటే, ఈ లేజర్లో ఒక బ్లేడ్తో కట్ చేయడం కష్టం, మనకు కనబడదు. లేజర్ బీమ్ షార్ప్గా ఉంటుంది, పిన్ పాయింట్గా ఉంటుంది, కరెక్ట్గా మనం కంట్రోల్ చేయొచ్చు, లిమిటెడ్ డ్యామేజ్ చేసేటట్టుగా ఉంటుంది. కాబట్టి లేజర్ ద్వారా ఒక చిన్న ఘాటు పెడుతున్నాం. పెట్టిన తర్వాత ఏమో చూద్దాం. ఇది ఒక జైగోట్ అనుకుందాం, దీనిలో పిండం ఉంది, అది హెల్దీగానే ఉంది. బయటకు వచ్చే రంధ్రం మనం చేసాం, ఆటోమేటిక్ బయటకు వస్తుందండి. ఎందుకంటే లోపల ప్లేస్ వాటికి సరిపోదు, రోజు రోజు డివైడ్ అవుతూ డివైడ్ అవుతూ అది సొంతగానే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి ఈ గాడు దానికి హెల్ప్ చేస్తుంది. నార్మల్ ఇంప్లాంటేషన్ రేట్స్ ఉదాహరణకు మనం 3 పెడితే 1 అయింది అనుకుందాం, అంటే 30% వేసుకుందాం. ఇలా గాడు పెట్టి చేసినప్పుడు డబల్ అవుతుంది. సో పిండం ఇలా ఉంది, మనం గాడు పెట్టిన తర్వాత సెల్స్ బయటకు వస్తున్నాయండి. ఇలా బయటకు వచ్చి గర్భసంచి యొక్క లైనింగ్ అతుక్కుపోతాయి. మనకి కావాల్సింది అదే, ఇంప్లాంటేషన్ రేట్స్ పెరగాలి. ఇండియాలో ఉన్నటువంటి రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, లండన్లో కానీ అమెరికాలో కానీ ఆ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంప్లాంట్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ 70-80% 90% కూడా ఉంటున్నాయి. అంటే 3 పెడితే 3 ఇంప్లాంట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి, సెల్స్కి టచ్ కాకూడదు, కానీ బయట ఉన్నటువంటి కవచాన్ని మనము ఘాటు పెట్టాలి. ఘాటు పెట్టేటప్పుడు కంప్లీట్గా దీని లోపలికి వెళ్ళిపోయామనుకోండి, ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అంత పిన్ పాయింట్గా చేయడం అనేది కష్టమైన పనే, అయినప్పటికీ కూడా దాన్ని స్మూత్గా చేయగలుగుతాం. ఎక్కడ చేసామని దాన్ని పట్టుకోవడం లేదండి. ఉదాహరణకు ఇది పిండము, నేను పట్టుకుంటే పగిలిపోతుంది. కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఒక సక్షన్ చేస్తూ ఉంటే అది అలా స్టెబిలైజ్ అయి ఉంటుంది. అలా స్టెబిలైజ్ అయిన దాన్ని సక్షన్ వదిలిపెట్టకుండా ఒక స్టేబుల్ పొజిషన్లో ఉంచి ఒక లేజర్ బీమ్తో ఫైర్ చేస్తాం. ఎలా అయితే మనం గన్ ఫైర్ చేసే షాట్ బయటకు వస్తుందో, లేజర్ ఫైర్ చేస్తే ఒక చిన్న బీమ్ వెళ్ళిపోతుంది. ఆ బీమ్ ఎక్కడికి వెళ్ళాలని ముందే మనం ప్రీ టార్గెటెడ్గా పెడతాం, ప్రోగ్రామింగ్ అవుతుంది. కాబట్టి షేక్ అవ్వడం అట్లా ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, చిన్న ఘాటు పెట్టాం. పెట్టగానే లోపల పిండం బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చి దీంతో అతుక్కుంటుంది. ఇలా అతుకుందంటే అది ఇంప్లాంట్ సక్సెస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ. లేకపోతే ఏమైంది, ఈ ఘాటు పెట్టలేదు అనుకోండి, ఈ అలా ఉండేది పిండము, అతుక్కోలేక ఈ లేయర్ టఫ్గా ఉండడం వల్ల అది జారి పడిపోయేది, చనిపోయేది. కాబట్టి ఈ ఘాటు పెట్టడం అనేది ఒక స్పెషల్ టెక్నిక్. దీనిలో డేంజర్స్ ఏం లేవు. ఆ చేసేటువంటి టెక్నిక్లో నేను మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడ నుండి అసిస్టెడ్ లేజర్ టెక్నిక్లో మీకు అనేక సెల్స్ కనబడుతున్నాయి. మేము టార్గెట్ చేస్తున్న సెల్స్ లేని చోట ఒక గ్యాప్లో మనం లేజర్ బీమ్ ఫైర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, చాలాసేపు దాన్ని ఎదురు చూస్తుంటామండి, ఎందుకంటే మనం రాంగ్ వెళ్తున్నామేమో అని చెప్పి. కొంతసేపటి మనకు అర్థమవుతుంది మనం కరెక్ట్ పొజిషన్కి వెళ్ళామంటే ఆ బీమ్ దగ్గర కొద్దిగా సన్నబడుతుంటుంది. తప్పితే మేజర్ హోల్ మనం చేయమండి, చేయాల్సిన అక్కర కూడా లేదు. సో ఒక దారి ఏర్పరిచాం. ఏర్పరిచిన తర్వాత హెల్త్ ఆటోమేటిక్ బయటకు వస్తాయి. ఈ టెక్నిక్ వచ్చింది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిందండి. ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయినా ఈ టెక్నిక్ వచ్చిన తర్వాత ఏవైతే ప్రిజర్వ్డ్ ఎంబ్రియోస్ ఉన్నాయో వాటిలో ఇంప్లాంటేషన్ రేట్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అసిస్టెడ్ హ్యాచింగ్ అనేది ఎల్డర్లీ లేడీస్కి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, ఇంతకుముందు ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు, ఎవరికైతే ఐస్లో దాచిపెట్టినటువంటి ఎంబ్రియోస్ మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తెచ్చాం, ఈ 3 కండిషన్స్లో ఈ బీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా సక్సెస్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ పెంచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంగా లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ చెప్పుకోవచ్చు. ఇంకా గమనించి చూసినట్లయితే చాలామంది అడుగుతుంటారండి, మనకు అసలు చలనం లేనటువంటి కణాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా. ఎందుకంటే అన్ని కణాలు కదలవండి. మీరు గమనించి చూసినట్లయితే అసలు స్పర్మ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ చూడండి. స్పర్మ్స్లో అనేక రకాలు ఉన్నాయి, అన్ని స్పర్మ్స్ నార్మల్గా ఉండవు. ఒక పురుషుడికి 6-15 కోట్ల స్పర్మ్స్ విడుదల అవుతున్నాయి. వాటిలో ఎన్ని కదులుతున్నాయి,
ఎన్ని కదలట్లేదు, చాలా కష్టం అండి, కోటాను కోట్లలో లెక్క పెట్టడమే కష్టం. అందుకని మాకున్న ఒక స్లైడ్, మైక్రోస్కోప్ చూసిన స్లైడ్లో మనం ఒక 16 గదులను లెక్కబెట్టి ఇంటూ 100,000 అట్లా చేసుకుంటే తప్ప మనం కౌంట్ చేయలేం. 10 కోట్లను లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు. అయితే ఒక స్పర్మ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఒక మినీ శాటిలైట్ లాగా ఉంటుందండి. ఇది తల, ఇది పొడవైన తోక. ఈ తోక కదలికల వల్ల తల ముందుకు ప్రొపెల్ అవుతుంది. అలాంటి దాంట్లో కదలికలు లేవనుకుందాం. ఉదాహరణకు స్పర్మ్ కదలికలు లేవు, అలాగే ఉంది, అది వ్యర్థం అంటే వ్యర్థం కాదండి. అసలు మొత్తం స్పర్మ్లో ఏది ముఖ్యం అంటే తల ముఖ్యం. తలలో ఏముంది, జన్యు పదార్థం ఉంది, తండ్రి యొక్క క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇది కనుక ఎగ్ న్యూక్లియస్తో కలిస్తే పిండం తయారవుతుంది. మరి తోక ఎంత పొడుగు ఎందుకు ఉంది అంటే ఈ తలని ఎగ్ దాకా తీసుకెళ్ళడం పనికి వస్తుంది. తప్పితే తోకలో కానీ మెడలో కానీ ఎక్కడ కూడా జన్యు పదార్థం లేదు. కాబట్టి కదలిక లేనటువంటి స్పర్మ్ కూడా బ్రతికే ఉంది, దానిలో జన్యు పదార్థం ఉంది, దాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఇలా కదలిక లేకపోతే దాన్ని నెక్రోస్పర్మి అంటారండి. ఇక్కడ చూడండి, ఇది రెండు తలలు ఉంది, సరిగ్గా కదలకపోవచ్చు, రెండు తోకలు ఉంది, ఇది కొద్దిపాటి మూమెంట్ చేయొచ్చు, కానీ తోక కట్ చేసేసి తలను వాడుకునే అవకాశం ఉందండి. అదే మనం వాడేటువంటి నెక్రోస్పర్మిలో ఉన్న టెక్నిక్ చూద్దాం. ఇక్కడ మెడ సరిగా లేదు, మెడ సరిగా లేకపోతే ఏమవుతుంది, మెడ లోపల ఎనర్జీ హౌసెస్ ఉంటాయండి. తోక కదలాలి, ప్రతి స్పర్మ్ విడుదల కాగానే దాని ఎనర్జీ దానికి ఉండాలి. ఎనర్జీ లేకపోతే కదలలేకపోతే చనిపోతుంది దారిలో. కాబట్టి దీని స్పీడ్ ఉండాలంటే ఇక్కడ ఎనర్జీని వాడుకుంటుంటుంది. ఈ వాడుకునే ప్రక్రియ సరిగా జరగకపోతే కదలికలు లేవు. కదలికలు లేనటువంటి స్పర్మ్ కూడా జీవించే ఉంది. ఇక్కడ గమనించండి, నేను యానిమేషన్ చూపిస్తున్నాను. రెడ్ కలర్ బ్రిక్ కలర్లో ఉన్నదేమో జన్యు పదార్థం, పింక్ కలర్లో ఉన్నదేమో పైన ఉన్న ఎంజైమ్ క్యాప్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పొర ఎక్రోజమల్ క్యాప్ అంటాం. ఈ పింక్ రంధ్రాలు వచ్చి ఒక చిన్న ఎంజైమ్ క్యాప్ని పగలగొడతాయండి. పగలగొట్టినప్పుడు ఇది ఎగ్ లోపలికి చొచ్చుకుపోవడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ దాని తల ముందు ఉంటాయి. ఇది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పసుపు కలర్ ఉన్నటువంటి ఎగ్ యొక్క కవచాన్ని ఛేదించాలి. ఛేదించాలంటే మీరు గమనించండి, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అక్కడ ఎంజైమ్ అనేది స్పిల్ అవుతుంది. స్పిల్ అంటే అక్కడ చెల్లాచెదవుతుంది, అవుతుంది దాని మీద వెజర్లు పడుతుంది, ఆ తర్వాత మెత్తబడుతుంది, ఎగ్ యొక్క సర్ఫేస్ వచ్చేసింది. అంటే స్పర్మ్ కదలికలో ఏం జరుగుతుంది అంటే ఎగ్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది, ఎగ్ రంధ్రం చేయగలుగుతుంది, తర్వాత తలని లోపల పంపగలుగుతుంది. తల లోపల పోగానే తోక రాలి బయటపడిపోతుందండి. ఎందుకంటే ఒక జైగోట్లో తోక అక్కర్లేదు. తోక పని ఏంటి అంటే అక్కడ దాకా చేరవేయడమే. ఆ తర్వాత కేవలం తల మాత్రం లోపల ఉండాలి. ఈ ప్రక్రియ సరిగా లేకపోతే ఏం చేస్తారు, అది క్వశ్చన్ కొడుతుందాం. కొంతమందికి స్పర్మ్ సరిగా కదలిగా లేకపోతే ఐయుఐ టెక్నిక్ అంటారండి. మంచి వాడిని ఏరుకుంటాం. ఉదాహరణకు 6 మిలియన్లు ఉన్నాయి, లేకపోతే 10 మిలియన్లు ఉన్నాయి. అందులో కదలికలు ఓన్లీ 1 మిలియన్ అనుకోండి. ఆ 1 మిలియన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా గర్భాశయం యొక్క ఫండస్ అంటే పైభాగంలో పెడుతున్నాం. పెట్టినప్పుడు అవే సొంతగా పరిగెత్తి తేలుతాయని ఆశ. కనీసం ఒక 1 మిలియన్ కదిలే స్పర్మ్స్ ఉంటే చేయొచ్చు. కానీ కొంతమందిలో అలా కాకుండా ఒక 10, 15 లేక 20 చాలా తక్కువ కౌంట్లో ఉన్నవి కదలికలు ఉన్నాయి అనుకోండి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ కదలిక లేనటువంటి వాళ్ళకి ఏం చేస్తారు, దాన్ని ఇక్సి టెక్నిక్ అంటారండి. ఇక్సి టెక్నిక్ ఏం చేస్తున్నారు చూద్దాం. ఇవి స్పర్మ్స్ నేను చూపిస్తున్నాను మీకు, కొంచెం తీక్షణం చూస్తే కనబడతాయి స్పర్మ్స్ ఎలా కదులుతున్నాయి. ఎందుకంటే స్పర్మ్ శాంపుల్స్లో మీకు ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుందండి. ఆ యుద్ధంలో అనేక సైనికులు కదులుతుంటారు, చాలామంది చనిపోయి పడి ఉంటారు, కానీ రాజు యోధుడు మాత్రం ముందుకు పరిగెత్తునే ఉంటాడండి. అతనే ప్రెగ్నెన్సీ కలిగించగలిగినటువంటి స్పర్మ్. ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంకొక శాంపుల్. ఇక్కడ కూడా చాలా ఎక్కువగా కదులుతున్నాయి, దిస్ ఇస్ ఎ గుడ్ శాంపుల్. రకరకాల శాంపుల్ నేను చూపిస్తున్నాను. ఇందులో కొద్దిపాటి కదులుతున్నాయి, కొన్ని కదలట్లేదు, అయినప్పటికీ కూడా దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఇది చాలా బెస్ట్ శాంపుల్ అండి. ఇది ఉన్నవన్నీ పరిగెత్తున్నాయి, చాలా స్పీడ్గా పరిగెత్తున్నాయండి. ఇలాంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ తప్పకుండా వస్తుంది. కానీ కొంతమంది ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, స్థూలకాయం వల్ల కానీ, డ్రగ్ అడిక్ట్స్ అవ్వడం వల్ల కానీ, ఆల్కహాల్కి బానిసలు అవ్వడం వల్ల, అలాంటి వాటి వల్ల స్పర్మ్స్ కదలవండి. తాగినోడు మత్తుగా ఉంటాడు, అతని స్పర్మ్ కూడా మత్తుగానే ఉంటుందండి. నిద్రపోతూ ఉంటుంది, కదలికలు ఉండవు. ఇక్కడ గమనించి చూడండి, ఈ శాంపుల్ లోపల ఈ రెండే కదులుతున్నాయండి. ఇక్కడ కనీసం 100 స్పర్మ్స్ ఉన్నాయి లోపల, కానీ అన్నీ సైలెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఎంత బాగా వెళ్ళగలవు ఎగ్గు దగ్గరికి తెలియదు. ఈ గమనించి చూడండి, ఇది రిగ్లింగ్ మూమెంట్ అంటారు. సైడ్ కుదరదండి, ఒక బాణం వేస్తే ముందుకెళ్ళాలి, అంతేగాని సైడ్ ఊగుతుంటే అది పనికిరానటువంటి స్పర్మ్. కాబట్టి వీటిలో చేయగలిగిన ప్రక్రియ ఏంటి అంటే, దానిలో ఉన్నది ఇక్సి టెక్నిక్ అండి. ఇక్సి టెక్నిక్ అంటే ఏం చూద్దాం. మనకు ఓన్లీ 10 స్పర్మ్సే మంచిగా ఉన్నాయని చెప్పా అనుకుందాం. ఒక 10 కోట్లలో 10 మాత్రం బాగున్నాయి. ఆ 10ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండి. మేము సెపరేట్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. ఆ స్పర్మ్ని ఏం చేస్తాం, ఎగ్గులోకి మనమే ఇంజెక్ట్ చేస్తాం. ఎందుకంటే దాని కదలికలు సరిపోవట్లేదు, దాని స్పీడ్ సరిపోవట్లేదు, జన్యు పదార్థం బాగుంది, దాన్ని మెల్లగా తీసుకెళ్ళి ఎగ్గులో పెట్టాలి. పెట్టినట్లయితే దాని పని చేసుకుంటుంది. ఎందుకంటే దాని
జెనెటిక్ మెటీరియల్ బాగుంది కాబట్టి డివిజన్స్ అవుతాయి, పిండం అద్భుతంగా ఉంటుంది, పన్నెండు బిడ్డగా పరిణమిస్తుంది, ఎక్కడ అవాంతరాలు జరగవు. సో ఇక్కడ మేము చూపిస్తున్నాం ఇది ఇక్సీ టెక్నిక్ అండి. ఇక్సీ అంటే ఎగ్ని స్టెబిలైజ్ చేసాం, అది కూడా సక్షన్తోనే, పట్టుకునే ఛాన్సే లేదు. ఇది ఒక టెన్నిస్ బాల్ లాగా ఉంటుందండి, టెన్నిస్ బాల్ పైన ఊలు ఉంటుంది, ఆ ఊలే జోన్ ఆఫ్ ఎలిసిడా. అది ఆ ఊలు వల్ల అది పగిలిపోకుండా ఉంటుంది, డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉంటుంది. దీనిలోకి మనం పంక్చర్ చేయాలి. ఒక ఇది ఎగ్ అండి, ఎగ్ చాలా పెద్దది, స్పోమ్ కంటే 150 రెట్లు పెద్దది ఉంటుందండి. అందులోకి ఒక చిన్న స్పోమ్ని మనం పంపించగలగాలి. పంపించాలంటే ఈ సైడ్ మనకు ఒక గ్లాస్ పిప్పెట్ ఉందండి, ఇది నీడిల్ కాదు, గ్లాస్తో తయారు చేసినటువంటి సన్నటి ఒక పొర, దానిలో ఒక నలక కనబడుతుంది, అది స్పోమ్. ఈ స్పోమ్ని మనం లోడ్ చేసుకుంటాం, దాని తోక కట్ చేసేస్తామండి. కట్ చేసినా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం చూడండి, బయట ఉన్నది టఫ్గా ఉంటుంది కానీ లోపల సైటోప్లాస్మ్ మెంబ్రేన్ ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి అది మడతపడుతుంది. మడతపడినా సరే మెల్లగా పర్సిస్టెంట్ చేయడం వల్ల అది దానిలో రంధ్రం పడుతుంది. రంధ్రం పడిన తర్వాత మనం కరెక్ట్ పొజిషన్ ఉన్నామా లేదా, ఎందుకంటే ఒక నలకకి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నావా రైట్ సైడ్ వెళ్తున్నావా లోపల పోయామా లేదా ఇవన్నీ కష్టమైన పనులే కాబట్టి టూ అండ్ ఫోర్ మూమెంట్ చేస్తాం. ఈ గుజ్జు దీన్ని ప్రోటోప్లాజం అంటాం, అది ముందుకు వెనుకకు రావాలండి. మన నీడిల్లో కొంత ప్రోటోప్లాజం రావాలి, వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు మనం స్పోమ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉందండి స్పోమ్, స్పోమ్ వెనక వచ్చి అది మెల్లగా మనం కన్ఫర్మ్ అయిన తర్వాత మెల్లగా దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసిన వెంటనే నీళ్లు బయటకు తీసేస్తామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ గమనించండి, ఇది స్పోమ్, ఒక హెడ్ మాత్రమే, తోకను మేమే కట్ చేసేసాం ఎందుకంటే తోక అక్కర్లేదు. ఇప్పుడు తోక యొక్క పని మనం చేస్తున్నాం, మనమే తీసుకెళ్ళి లోపల పెడుతున్నాం. ఇది మెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నాం, లోపలికి వెళ్తుంది చూడండి. సడన్ మూమెంట్ కాదు, జెంటిల్ మూమెంట్ చేస్తాం ఎందుకంటే మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత అది ఎక్కడుందో కూడా కనబడాలి మనకు. ఇప్పుడు ఇంజెక్ట్ చేసేసామండి, ఇది మధ్యలో ఎక్కడ ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇది తీసేస్తున్నాం. మనం నీడిల్ బయటకు తీయగానే ఈ రంధ్రం ఏదైతే ఉందో అది మూసుకుపోతుంది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోప్లాజం లీక్ కాకూడదు. ఈ న్యూక్లియర్ స్పోమ్ యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉందో దాంతో ఎగ్నిస్ కలుస్తుంది, పిండం తయారవుతుంది, డివిజన్ మొదలవుతుంది, మారులా అంటారు. ఆ తర్వాత ఇంప్లాంటేషన్ కరెక్ట్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి తక్కువ స్పోమ్స్ ఉన్న వాళ్ళకి, కదలిక లేనటువంటి స్పోమ్స్ ఉన్నవాళ్లకు స్పోమ్ జన్యు పదార్థం బాగుందని తెలుసుకునే టెక్నిక్స్ ఉన్నాయండి. వాటి ద్వారా ఉంటే పిల్లలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది పురుషులు కౌంట్ తక్కువ ఉండగానే అయ్యో మా జీవితం ఇంతేనా, మా వల్ల అవుతుందా లేదని భయపడుతుంటారు. అలాంటి భయాలు అక్కర్లేదు, ఎందుకంటే ప్రస్తుతం పరిజ్ఞానంలో ఎంత కష్టం వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే సరి చేయడానికి అవకాశం ఉంది. ఆ సరి చేసిన వాటిల్లో ఉన్న అన్నింటిలోకి టెక్నిక్లో బెస్ట్ టెక్నిక్ ఏది అని అంటే ఇక్సీ టెక్నిక్ అండి. ఇక్సీ టెక్నిక్లో మనమే సూపర్వైజ్ చేస్తున్నాం, మనమే డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తున్నాం, నేచర్ చేయవలసిన పని మనం చేసి చూపిస్తున్నాం. కేవలం వాళ్ళ జన్యు పదార్థం బాగుంటే చాలు, దాని ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మాత్రం మనకు పాసిబిలిటీ ఉంటుంది. మంచి ప్రశ్న అండి. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి అంటే స్పర్మ్ని దాచిపెట్టుకోవటం. ఎవరు దాస్తారు, ఎందుకు దాచాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్పర్మ్స్ అందరికీ నార్మల్ ఉంటేనే లేదండి, కొంతమంది ఒలింపిక్స్కి వెళ్ళాలి, కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడాలి, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ చాలా రిగరస్గా ఉంటుంది, వాళ్ళ కౌంట్ బాగానే ఉండొచ్చు. కానీ ఒకసారి ఆ ట్రైనింగ్కి వెళ్తే అనేక విషయాలు మారిపోతుంటాయి, వాళ్ళ ఫిజిక్ బాగా వస్తుంది కానీ టెస్టిస్ యొక్క పనితనం తగ్గొచ్చు. కొంతమంది మనకు తెలియకుండా కూడా కొన్ని స్టీరాయిడ్స్ వాడతారు, మెజారిటీ ఆఫ్ స్టీరాయిడ్స్ ఆర్ బ్యాండ్. కొంతమంది ఆన్ ద స్లై అంటే మనకు తెలియకుండా కూడా వాడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు త్వరగా రిజల్ట్స్ కావాలని ఒక ఆశ ఉంటుందండి. ఎవరైనా సరే పరుగు పందాలకు వెళ్తున్నాడు, ఏమన్నా కొద్దిగా టానిక్ లాంటి తీసుకుంటే బాగుంటుందా సార్ అని అడుగుతుంటారు. అట్లాగే వెయిట్ లిఫ్ట్లో జరిగేటువంటి కామన్ విషయం ఏంటంటే ఏదో ఒక స్టీరాయిడ్ తీసుకుంటారు. బల్క్ రావాలి, మిస్టర్ యూనిస్ కావాలంటే అలా ఉబ్బినట్టు కనబడాలి, అది చేయాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది కానీ 3-4 నెలల్లో 6 నెలల్లో వచ్చే ఉంటే ఇంజెక్షన్ చేసేయండి అంటున్నారు. సరే వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు, ఎక్కడో దొరుకుతుంటారు డోపింగ్లో, కానీ దొరకకపోయినా వారికి ఏం జరుగుతుంది చూద్దాం. వారి స్పోమ్స్ మొదట్లో ఇలా ఉంటే ఆ తర్వాత స్పోమ్ యొక్క మార్ఫాలజీ మారిపోతుందండి. వాళ్ళు తీసుకునే స్టీరాయిడ్ వల్ల అన్ని అబ్నామల్ అయిపోతాయి. అబ్నామల్ అయిన తర్వాత ఎప్పుడో ఒకటి రిటైర్ అవుతాడు, కొన్ని 40 ఇయర్స్కో 42 ఇయర్స్కో రిటైర్ అయిన తర్వాత అప్పుడు పిల్లలు కావాలని కోరుకుంటుండొచ్చు. ఎందుకంటే వారు 30 ఇయర్స్ 35 ఇయర్లు బాగా ప్రైమ్ ఆఫ్ కెరియర్లో వాళ్ళు ఆలోచించకపోవచ్చు. అందుకని మేమేం చేస్తున్నాం, ఇలా కౌంట్ తగ్గుతుంది కాబట్టి బిఫోర్ యూ గో ఫర్ ఎ రిగరస్ ట్రైనింగ్ స్పోమ్స్ ఇచ్చేసి దాన్ని క్రయో ప్రిజర్వ్ చేద్దాం. అంటే దాన్ని ఐస్ ముక్కల్లాగా -284 డిగ్రీస్లో దాచిపెడుతున్నాం. అలా ఎంతకాలం దాచొచ్చు అంటే ఎటర్నల్గా. ఎటర్నల్ అంటే ఏంటండి, భగవంతుడిలాగా. భగవంతుడు ఎంతకాలం బ్రతికే ఉంటాడు, మనం చనిపోతుండొచ్చు కానీ మన స్పోమ్స్ బ్రతికుంటాయి. మన తర్వాత 100 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని దాచిన మళ్ళీ రియాక్టివేట్ చేసుకోవచ్చు, దాన్ని వాడుకోవచ్చు. అయితే 100 ఇయర్స్ తర్వాత తను ఉండడు కాబట్టి అని అడగడు, కానీ మెజారిటీ 5-10 ఇయర్స్లో వాళ్ళు ఆలోచించుకుంటారండి. వాళ్ళ స్పోమ్ ప్రొడక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి దాచుకున్న నార్మల్ స్పోమ్స్ వాడుకోవాలండి, వాటిని రియాక్టివేట్ చేయటం. తద్వారా క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ ద్వారా ఒక వ్యక్తి యొక్క వైటాలిటీని కానీ నార్మల్ జెనెటిక్ మెటీరియల్ కానీ ప్రిజర్వ్ చేయటం. ఇది లేడీస్ కూడా చేయొచ్చండి. లేడీస్ గమనించి చూడండి, మీడియాలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు 20 ఇయర్స్ ప్రెగ్నెన్సీ కావాలని కోరుకోరండి.
ఫార్టీ ఇయర్స్ ఎప్పుడైతే వాళ్ళు ఫేడ్ అవుట్ అవుతారో అప్పుడు ప్రెగ్నెన్సీ, అప్పుడు ఉండే ఎగ్స్ డివిజన్ సరిగా ఉండదు, స్పర్మ్స్ బాగుండవు, వాళ్ళ హస్బెండ్ అది ప్రాబ్లం, వైఫ్కి అదే ప్రాబ్లం. కాబట్టి మంచి ప్రైమ్ ఆఫ్ ది లైఫ్లో ఉన్నప్పుడే ఎగ్స్ తీసేసుకోవచ్చు, స్పర్మ్ తీసేసుకోవచ్చు, వాటిని క్రయో ప్రిజర్వ్ చేయొచ్చు. ప్రిజర్వ్ చేసినందువల్ల వాటి జెనెటిక్ మెటీరియల్ తగ్గదు, లేక ఫ్రాగ్మెంట్ కాదు, లేక డ్యామేజ్ కాదు. అదే టెక్నిక్ అండి ఇందులో. కానీ చూస్తే ఎవరికైనా సరే ఇది స్పర్మ్ తయారయ్యేటువంటి ప్రదేశం అండి. ఇది ఒక యూనిట్, సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అంటాం. ఇందులో కనీసం ఒక కోటి స్పర్మ్స్ ఉన్నాయి. మీరు గమనించి చూస్తే తలలు ఇటు ఉన్నాయి, తోకలు ఇటు ఉన్నాయండి. తోకలన్నీ కూడా కట్టగట్టినట్టుగా ఉంది, మీకు చూస్తే ఒక చీపురు కట్టలా కనబడుతుంది. కానీ ఇందులో అనేక లక్షలాది స్పర్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు బాగుంటాయి? ఉదాహరణకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చేసింది, క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారండి, కీమోథెరపీ ఇస్తాం, రేడియేషన్ ఇస్తాం, ఏదో విధంగా ఆ వ్యక్తి బతకాలని ఆశపడతాం. కానీ ఇవి అన్నిటి వల్ల తల్లి కణాలు చనిపోతాయండి, ఇక్కడ తలాలన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ దాచేసుకోవచ్చు. హెల్దీ స్పర్మ్స్ ఒక 4 సాంపుల్స్ మంచిగా తీసుకొని దాచిపెట్టేస్తే రేపు ఎప్పుడు కావాలన్నా సరే ఆఫ్టర్ ద క్యూర్ ఆఫ్ క్యాన్సర్ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో క్యాన్సర్ క్యూర్ అని డిక్లేర్ చేస్తామండి. ట్రీట్మెంట్ కాగానే క్యూర్ కాదు, కనీసం 2 ఇయర్స్ నార్మల్గా ఉండాలి. ఎటువంటి ట్యూమర్ మార్కర్స్ కనబడకూడదు బ్లడ్లో లేక సిటీ స్కాన్లో, అప్పుడు అది క్యూర్ కింద లెక్కేస్తాం. ఆ క్యూర్ అయినవాడు మాత్రమే మళ్ళీ తండ్రి కావడానికి అర్హత అండి. క్యాన్సర్తో ఉన్నవాడు తండ్రి అయితే పిల్లలకి ఎవరు చూస్తారు, అనాథలు అయిపోతారని భయం. కాబట్టి క్రయో ప్రిజర్వేషన్ ఒక ఛాన్స్ ఇస్తుంది ఎవరికైనా సరే. కొంతమంది ఏం చేశారు, టెస్టిస్ మెటీరియల్ దాచుకున్నారండి, స్పర్మ్స్ కాదండి, టెస్టిక్యులర్ మెటీరియల్ క్యాన్ బి స్టోర్డ్. దీన్ని కూడా దాచిపెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ టెస్టిస్లోనే పనిచేయాలని కూడా లేదండి. ఇది ఫోర్ఆర్మ్ కింద, అంటే మన ముంజేతి కింద ఇదే తీసుకెళ్ళి ఇంప్లాంట్ చేసాం అనుకుందాం. క్యాన్సర్ క్యూర్ అయింది, ఇది టెస్టిస్ స్పర్మ్ తయారు చేసిన ప్రదేశం, దాన్ని ముంజేతి కింద పెట్టచ్చు. కొంతమంది షోల్డర్ మీద పెట్టించుకున్నారు, కొంతమంది ఛాతి మీద పెట్టించుకున్నారు, ఎందుకంటే అక్కడ తయారవుతే నీళ్ళు వేసి అందులో స్పర్మ్ తీస్తున్నారండి. దీని అర్థం ఏంటి అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ప్లేస్ ఒక న్యాచురల్ ప్లేస్, కానీ ఆ ప్లేస్ కనుక డ్యామేజ్ అవుతుంది అనే భయం మనకుంటే దాన్ని తీసి దాచిపెట్టేసుకోవచ్చు. మొత్తం తీయరండి, కొంతపాటు తీస్తారు, ఎందుకంటే అసలే లేకపోతే అతను ముఖ హార్మోన్స్ లేకుండా పోతాయని భయం. కాబట్టి స్పర్మ్ ప్రొడక్షన్ కానీ ఎగ్ ప్రొడక్షన్ కానీ దానికి ఒక బయలాజికల్ సైకిల్ ఉంది. అబ్బాయిలకైతే 14 ఇయర్స్కి స్పర్మ్ తయారవుతే జీవితం అంతా స్పర్మ్స్ వస్తాయి. అది అదృష్టం అనుకోవచ్చు, ఓ 70 ఇయర్స్ వరకు స్పర్మ్ బాగానే ఉంటాయండి. కానీ అమ్మాయిలకైతే ఒక 18 ఇయర్స్ని 28 ఇయర్స్ వరకు మాత్రమే ఎగ్స్ బాగుంటాయి. ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా డిఫెక్టివ్ ఉంటాయి. డిఫెక్టివ్ ఉండడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అది కూడా చూద్దాం. ఎందుకంటే డిఫెక్టివ్ చిల్డ్రన్ కావాలని ఎవరు కోరుకోరు, డిఫెక్ట్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ వల్ల వచ్చిన అనర్థాలు ఏంటి అది చూద్దాం. ఇక్కడ చూడండి, డౌన్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉందండి. డౌన్ సిండ్రోమ్ మీరు ఎన్నింటారు, చాలామందికి బుద్ధి మాంద్యత కలిగిన పిల్లలు. ఎందుకు అంటే తల్లులు లేట్ చేసేసారు. వాళ్ళు ఏ కారణం చేతనో, వాళ్ళు బిడ్డల్ని హాని కలిగించడం కాదండి, నేను కెరీర్లో చాలా గొప్ప పొజిషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను బిడ్డలు కనలేను. జనరల్ డివిజన్స్ ఎలా అవుతుందో చూద్దాం. ఇవి క్రోమోజోమ్స్ అండి, 2 పైకి వెళ్ళాలి, 2 కిందికి వెళ్ళాలి. కానీ ఒక 40 ఇయర్స్ దాటిన అమ్మాయి కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది, 3 పైకి వెళ్ళినా 1 ఇక్కడ ఉందండి, అంటే ఇది అబ్నార్మల్ డివిజన్. దీనివల్ల ఏం జరుగుతుంది చూద్దాం. అన్ని క్రోమోజోమ్స్, మనకి 46 క్రోమోజోమ్స్ ఉన్నాయండి అందరికీ, అన్ని క్రోమోజోమ్స్ జతగా ఉంటాయి. ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్, అట్లా 23rd పేర్ ఇస్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావడానికి అవసరమైంది. అది ఇక్కడ 21 అనే దాంట్లో 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 3 క్రోమోజోమ్స్ అంటే లాభం కాదండి, తీవ్రమైన నష్టం, ఊహించరానటువంటి నష్టం. ఆ పిల్లలు ఉండి సమాజానికి బరువు అయిపోతారు. ఏమవుతుంది చూద్దాం. వాళ్ళ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి బయట నుంచి మేము చెప్పొచ్చు అండి, ఇతనిలో క్రోమోజోమ్ డిఫెక్ట్స్ ఉన్నాయనే అనుమానం కలుగుతుంది. మనకందరికీ కూడా బిగ్ టో ఇక్కడ చూడండి, 2 దగ్గరకే ఉంటుందండి. కొంతమందికి 2 దగ్గర ఉంటే ఒకదాని మీద ఎక్కి ఉంటాయి. కానీ ఈ డౌన్ సిండ్రోమ్లో ఇక్కడ స్పెసిఫిక్ గ్యాప్ ఉంటుంది. ఫస్ట్ బిగ్ టోకి సెకండ్ దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది, రెండింటికి అలాగే ఉంటుంది. ఇది ఒక సిమ్టమ్. ఆ తర్వాత చూద్దాం, ఈ బిడ్డల్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేసే స్కానింగ్ లోపల తల దగ్గర ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. నార్మల్గా ఇంత గ్యాప్ ఉండదు. ఈ గ్యాప్ ఉందంటే వీళ్ళలో డౌన్ సిండ్రోమ్ ఉన్నట్టే. దీని న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు. ఆ తర్వాత గమనిద్దాం, మనందరూ కూడా అరచేతిలో 2 రేఖలు ఉంటాయండి. చాలామంది జ్యోతిష్యులు, చాలామంది ఆధ్యాత్మిక గురువులు చూసి అది చూసి అదృష్టవంతుడు, ఇతనికి 4 పెళ్ళాలు, ఇతనికి 2 పెళ్ళాలు ఏదో చెప్తుంటారు. వాటికి పెద్ద మీనింగ్ ఏమి ఉండదండి. కానీ 2 లైన్స్ అయితే మనకున్నాయి. ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లలకు కేవలం ఒకే లైన్ ఉంటుందండి. ఇది ఒకటే లైన్ ఉందండి. ఇది సిమియన్ క్రీజ్ అంటారు. కోతులకు ఒకటే లైన్ ఉంటుంది. కోతులు చేసి చూస్తే అరచేతిలో ఒకటే ఒక లైన్ ఉంటుంది. అన్ని కోతులకు అంతే ఉంటుంది. మనం కూడా కోతుల నుంచి వచ్చాం. కానీ మన అందరికీ 2 ఉన్నాయి. 2 ఉంటే నార్మల్, 1 ఉంటే డౌన్ సిండ్రోమ్. కాబట్టి చేయి చూసి కూడా కొంత అనుమానం వస్తుంది, అరే రే ఈ బాబుకి ఏమి జరుగుతుందని. ఆ తర్వాత చూద్దాం, మన కళ్ళ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మనందరికీ తెలుసు అండి. 2 కళ్ళ మధ్యలో ఒక గ్యాప్ ఉంది, మధ్యలో ముక్కు ఉంది. కానీ 2 కళ్ళ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. దాన్ని హైపర్ టెలోరిజం అంటాం. అంటే ఈ కన్ను ఇటు లాగినట్టు, ఆ కన్ను అట్లాగినట్టు ఈ గ్యాప్ చూస్తేనే ఇతరులో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఫ్లాట్ నోస్,
అంటే ముక్కుని ఎవరైనా గుద్దేస్తే అణిగిపోయినట్టుగా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు వీపు దావని చిన్న ఉండలా ఉంటుందండి, అంటే మెదడు కానీ దాన్ని వెన్నుపాము కానీ ఉబ్బి ఉంటుంది, ఇందులోకి వచ్చేస్తుంది. పొట్ట దగ్గర చూసే బొడ్డు దగ్గర హర్నియా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్నగా కనబడుతున్నాయి, ఇవేం చేస్తాయని. కానీ దీనిలోనే ఉంది ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేను రెండు కళ్ళు చూపిస్తున్నాను. ఇటు మధ్యలో గ్యాప్ డబుల్ ఉందండి. జనరల్గా ఈ రెండు చాలా దగ్గరగా ఉండాలి. ప్లస్ నోస్కి మన బ్రిడ్జ్ ఉందండి, మనందరికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని తర్వాత నోస్ ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉండదు, నోస్ దగ్గర ఒక గుంటలాగా ఉంటుంది. ప్లస్ కను పాపలు చూడండి, ఇక్కడ లోపల చూస్తే మీకు రౌండ్గా వైటిష్ స్పాట్స్ కనబడుతున్నాయండి. దగ్గరని చూడండి, వైటిష్ స్పాట్స్ చిన్న 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 మనందరికి బ్రౌన్గా ఉంటాయి, కానీ ఇందులో వైటిష్ స్పాట్స్, వీటిని బ్రష్ ఫీల్డ్ స్పాట్స్ అంటారు. అంటే బిడ్డ పుట్ట కానీ మేము అన్నీ చూస్తామండి, ఏ ఒక్కటి వచ్చినా మిగతా అన్నిటి కోసం ఎత్తుకుతాం. ఎందుకంటే ఈ బిడ్డలు ఏం కాబోతున్నారు, ఎవరి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు నా బిడ్డ ఆరోగ్యవంతురాలా కాదా అని అడుగుతారండి. అంతేగాని తీసుకెళ్ళిపోయిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం, వీళ్ళు మెంటల్ రిటార్డెడ్, వీళ్ళకి మాటలు రావండి. చిన్నపిల్లి 10-12 సంవత్సరాలు వచ్చినా సరే ఆర్టికులేషన్ లేదు, లెర్నింగ్ డిఫికల్టీస్, స్కూల్కి తీసుకెళ్తే కుదరదండి, వీళ్ళు స్పెషల్ స్కూల్లో వేయమంటారు. మనందరికి అరిచేతులు, మనం ఉదాహరణకు మనం వేసినా వచ్చేసాం, వేస్తే ఇక్కడ చూడండి బిగ్, ఇది థంబ్, ఇది థంబ్ దగ్గర చాలా సన్నదిగా ఉంటుంది కాబట్టి ఇది అచ్చు పడదండి. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. ఈ అబ్బాయి చాలా ముద్దుకున్నాడు, ఎర్రగా ఉన్నాడు అనుకుంటాం, కానీ ఒక బ్లాంక్ లుక్ ఉంటుందండి. ఏ మనిషి అయినా ముఖంలో చూస్తే ఒక కళ ఉంటుంది, అతను యాక్టివ్గా ఉన్నాడు, మననే చూస్తున్నాడు, మనం చూసి అని అర్థం చేసుకోగలుగుతున్నాడు అనుకుంటాం. కానీ ఇందులో ఏ ఇది బ్లాంక్ లుక్, ఇంత ఇట్లాంటి ఉంటే ఇది డౌన్ సిండ్రోమే. వీళ్ళ ఐక్యూ ఎంత ఉంటుంది అంటే నార్మల్ మనందరికీ 90 to 100, 110 ఉంటుందండి. ఇంటెలిజెంట్ పర్సన్స్, జీనియస్ అనుకోండి 140 అబోవ్. కానీ ఈ పిల్లలందరూ కూడా 30 to 60, అంటే ఇంబెసైల్, ఈడియట్స్, స్టూపిడ్స్, లెర్నింగ్ డిఫికల్టీస్, మాట్లాడలేకపోవటం, ఇవన్నీ ఎందుకని తల్లి తన యొక్క ప్రెగ్నెన్సీని లేట్గా ప్లాన్ చేసింది. అయితే ఆ విషయం తెలియక చేసినవచ్చు. అందుకే నేను సందేశం ఇచ్చేది ఏంటంటే, సమాజంలో ప్రతిదానికి ఒక టైం ఉంది, ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువగా అర్జెన్సీ ఉందండి. ఎందుకంటే 35 తర్వాత పుట్టే పిల్లల్లో ఈ పిల్లలు చాలా ఎక్కువగా పుట్టే అవకాశం ఉంది. ఫస్ట్ చైల్డ్ 35 లోపు కనాలి, సెకండ్ చైల్డ్ కావాలంటే తర్వాత కనొచ్చు. ఎందుకంటే బాడీలో ఒక డివిజన్ అయిపోతుంది, ఒక అలవాటు పడిపోతుంది, ఆ ప్రెగ్నెన్సీలో మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ చైల్డ్ షుడ్ బి బిఫోర్ 35 ఇయర్స్, సెకండ్ చైల్డ్ క్యాన్ బి 36, 37, కానీ 38 కల్లా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా ఈ సమాజంలో అందరూ చక్కగా ఉండాలి. వాళ్ళు కేవలం చూడడానికి ముందుకు ఉండడం కాదండి, వాళ్ళు సమాజానికి వన్నె తేవాలి, ఆ కుటుంబానికి వన్నె తేవాలి. వాళ్ళ ఈ డౌన్ సిండ్రోమ్ ఫీచర్ చూస్తుంటే ఎవరు ఫ్రెండ్స్ ఉండరండి వాళ్ళకి, ఏ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోరు, వాళ్ళతో తల్లిదండ్రుల కెరీర్స్ కూడా నాశనం అవుతాయి. అందుకే నా రిక్వెస్ట్, టైంకి బయాలజికల్ సైకిల్ని గౌరవించండి, త్వరగా ఫ్యామిలీ కంప్లీట్ చేయండి, ఆ తర్వాత మీ కెరీర్ని పరిస్థితి మీరు కంటిన్యూ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ శ్రీ గారు, మా వ్యూవర్స్కి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు వెల్కమ్. ఇక స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలకి చక్కటి పరిష్కారాలని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇక ఇది వాళ్ళ నమస్కారం డాక్టర్ కార్యక్రమం. కీప్ వాచింగ్ స్వతంత్ర. We'll be right back.